అసెంబ్లీలో మరి అన్ని పార్టీల్ని సమానంగా చూడాల్సినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి స్పీకర్ గారు కమ్మినే సీతారాం గారు వ్యాఖ్యలు గనక మీరు చూసినట్లయితే వాళ్ళు ఏదో ర్యాలీ పెట్టినటువంటి ర్యాలీలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎంత బాధాకరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ట్రక్ ఉందని ఎవడు చెప్పాడు నేను స్పీకర్ గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాను ఆ బ్లాక్ కమాండర్స్ తీసేలా జట్టిగారి ఎవరిచ్చారని చెప్పారని మాట్లాడతాను ఆయనే ఒక మాట రెండో మాట ఏమంటాడో బ్లాక్ కమెంట్స్ లేకపోతే చంద్రబాబు నాయుడు మటాష్ ఫినిష్ అని చెప్తాడు అంటే ఒక స్పీకర్ గా చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటికే ఈ రాష్ట్రంలో 8 సార్లు దాడులు జరిగినాయి దాడులు ప్రతిసారి కూడా ఆయన మీదకి రాళ్లు ఇసరటమో చెప్పులు ఇసరటమో రాడ్లు పట్టుకు రావటమో రకరకాల పరిస్థితులు అన్నీ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉంది అని చెప్పడానికి స్పీకర్ గారు మాట్లాడినటువంటి మాటలు నిదర్శనం అంటే చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ కమెంట్స్ తీసేస్తే చంద్రబాబు నాయుడు గారిని హత్యాయత్నం చేయడం కోసం ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కానీ స్పీకర్ కానీ ప్రయత్నం చేస్తున్నారనే విషయం క్యాపిటలమైంది ఆయన మాటల ద్వారానే కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఒక స్పీకర్ గా ఉండి అన్ని పార్టీలకి అన్ని పక్షాలకి సమాన బాధ్యత వహించాల్సినటువంటి ఒక స్పీకర్ గా ఉన్నటువంటి నువ్వు మరి ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ఆ స్పీకర్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి రా తేల్చుకుందాం నువ్వేంటో మేమేంటో తేల్చుకుందాం లంబడి కొడక నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మటాష్ చేసేంత మగోడవా నువ్వు నీ బతుకు తెలుగుదేశం పార్టీలో స్టార్ట్ అయింది నువ్వు ఎమ్మెల్యేగా ఈ రోజు ఎంత ప్రజానాయకుడిగా ఉన్నావంటే దానికి మూలం కారణం తెలుగుదేశం పార్టీ అదే చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ పడి ఆయన బూటులు లాగినటువంటి మాదచోటు నువ్వు చంద్రబాబు నాయుడు మటాష్ చేసేంత దమ్మున్నవాడువా పనికిమాలిన సన్నాసి స్పీకర్ గా ఉన్నాడు స్పీకర్ గా ఉన్నాడు లేదు అంటే తెలుసుకుందాం రా నువ్వా మేమనేది అంతేగాని ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలితే నీ వీపు సాఫ్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీకి కూడా ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే తమిళనేని సీతారాం గారు చేసేట వ్యాఖ్యలు అనేవి చంద్రబాబు నాయుడు గారికి హత్యకి కుట్ర పన్నే విధంగా ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్ గా కేసు సుమోటోగా తీసుకుని ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా డీజీపీ గారికి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం